కమరాజ్యంలో కడపరెడ్డిలో అనే ట్రైలర్ రైట్ ఎండింగ్ లో ఒక సీన్ ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ కి పప్పు వండించే సీన్ పప్పు పెడతారన్నమాట ప్లేట్ లో అన్నం ఉంచడం పప్పు వడ్డిస్తారు దానికి ఎస్పెషల్లీ కింద కామెంట్స్ కావచ్చు బయట ఇది కూడా ఎక్కువగా ఉంది దాని గురించి బస్ అంటే స్పెషల్ గా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారా అన్నట్టు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఇలా టార్గెట్ చేస్తున్నారా అన్నట్టు అనిపిస్తుంది ఆఫ్కోర్స్ ట్రైలర్ లో అందరూ కనిపించినట్టునే ఇలా చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు కేఏ పాల్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇలా అందరూ కనిపించారు కానీ లాస్ట్ కు వచ్చేటప్పటికి ఈ సీన్ ఏదైతే పెట్టారో ట్రైలర్ లో అవును అలా అనుష గారు ప్రతి మనిషికి కొన్ని థాట్స్ ఉంటాయండి కొన్ని ప్రొవోకింగ్గా ఉంటాయి ఒక డ్రీమీ థాట్స్ ఉంటాయి అన్నీ వస్తాయి అధ్యత ఏంటంటే ఆయన థాట్ ఏదైతే వచ్చిందో అది కొన్ని రామారావుకి ఎర్లీ అవర్స్ వచ్చే థాట్స్ అన్ని ఆయన ఇంప్లిమెంట్ చేసేవాడిని ఆయన చెప్పాడు నాకు ఎర్లీ ఇన్ ది మార్నింగ్ వచ్చేటువంటి అన్ని నేను ఇంప్లిమెంట్ అలా వరుణ్ గారు కూడా వచ్చి ఉండొచ్చు ఎందుకంటే ఏంటంటే ఆయన అనేక సందర్భంలో ఎంట్రీలో చాలా అవుట్ స్పోకెన్ చాలా బాగా మాట్లాడే వ్యక్తి అని ఆయన దేన్ని డినై చేయండి నేను అబద్ధం చెప్పానండి ఛాలెంజింగ్ పర్సనాలిటీ ఆయన ఇవాళ ఎవరు అటువంటి వాళ్ళ వ్యక్తులు లేరు ఇండస్ట్రీలో కూడా అదేంటే రాఘవేంద్రరావు గారు లైక్ చేసి శ్రీదేవిని అంత ఓపెన్గా చెప్పిన వ్యక్తి ఎవరున్నారు చెప్పండి శ్రీదేవి గురించి ఆయన ఎవరి గురించి చెప్పినా అలాగే ఉంటుంది అంటే అంటే పెనుమసో ఆ లక్షణమో లేకపోతే ఆ క్షత్రియ గుణమో ఆ డైనమిజమో అన్నీ ఆ జీన్స్లో వచ్చినాయి అటువంటి వాళ్ళ ఫాదర్ అలాగే ఉంటారు ఎవరికి భయపడేటువంటి వ్యక్తులు కాదండి వాళ్ళు ఎవరు కూడా ఆ చేతను ఆయన చెప్పింది వస్తువు ఉందంటే జరుగుతుంది రన్నింగ్ హిస్టరీ చెప్పడంలో వర్మలా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి వస్తుంది వస్తుందండి అదేమి నాట్ అబ్జెక్టబుల్ అండి అది వాస్తవం కూడా కదండి అది అది వంటంటే అప్పుడు ఆ ఏరియా అంతా కూడా కొన్ని 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 కమ్యూనిటీస్ కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్స్ రిమార్కబుల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అలాగా అలాగే అంటే ఎవరైతే ఉన్నారో కాళింగులు ఉన్నారండి అదంతా కాళింగులు ఏంటంటే కళింగ యుద్ధం చేసినటువంటి వాడు కాళింగులు అంటారు శ్రీకాకుళం జిల్లా కొన్ని జిల్లాల్లో అంతా కళింగులు అని అంటారు శ్రీకాకుళం పేరు కూడా అలాగే వచ్చింది శ్రీకాకుళం ఆంధ్ర మహారాష్ట్రం వచ్చింది కాళింగులు పోరాట యోధులు వాళ్ళంతా అలాగే దొరలు ఉన్నారు ఆ దొరలంతా కూడా శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ఉన్నారు వెనం దొరలు వాళ్ళంతా పోరాటాల్లో పాల్గొన్నట్టు ఇలాగా ఏ కమ్యూనిటీ అక్కడ ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు బట్టి ఆంధ్ర మహారాష్ట్రం సినిమా వచ్చింది వాళ్ళ మీద తీయాల్సి వచ్చింది కాళింగుల మీద తీయాల్సి వచ్చింది అలాగే ఇది కూడా ఏం చేస్తారంటే కమరాజులో కడపరెడ్డిలు అని కడపరెడ్డిలు అంటే రెడ్లు అన్ని జిల్లాల్లో ఉన్నారు తెలంగాణ ఉన్నారు అన్ని జిల్లాల్లో ఉన్నారు అధ్యతను ఆ టైటిల్ ఏం అభ్యంతరకరం కాదు అంతకన్నా దారుణం ఏంటంటే టైటిల్స్ మేము సెన్సార్ బోర్డులో ఉంటే నేను చూశానండి వచ్చినాయి దాన్ని మార్చినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ అలా మార్చేటువంటి అవకాశం ఈ సినిమాకి లేదు ఎందుకంటే అది వాస్తవం అది వాస్తవానికి దగ్గరగా ఉన్నటువంటి చరిత్రకు దగ్గరగా ఉన్నటువంటిది అధ్యతను కమ్యూనిటీ బేస్ ఉన్నటువంటి జిల్లాకి సంబంధించినటువంటిది అది నేను దానివల్ల అభ్యంతరం వస్తుందని అనుకోవట్లేదండి మొత్తానికి పలు అంశాల మీద టాపిక్స్ మీద మీ అభిప్రాయాలను మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం అండి థ్యాంక్ యూ